Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో ఉప ఎన్నిక షురు. బద్వేల్ పోరుకు ముహూర్తం ఇదే. తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. కొద్ది నెలలుగా నిరీక్షిస్తున్న ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని కడప జిల్లా బద్వేలులో 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక తెలంగాణలో మాజీ మంత్రి ఈటల పైన భూ కబ్జా ఆరోపణలు, కేబినెట్ బర్తరఫ్తో ఆయన టీఆర్ఎస్తో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఇక ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం 1 అక్టోబర్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక కీలకమైన పోలింగ్ 30న జరగనుంది. కాగా 2 నవంబర్ 2 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇక బద్వేల్ నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికలలో పోటీ చేసిన రాజశేఖర్ను టీడీపీ ఖరారు చేసింది. వైసీపీ నుంచి 2019 ఎన్నికలలో గెలిచిన వెంకట సుబ్బయ్య కుటుంబానికి ఇస్తారా లేక మరొకరిని బరిలోకి దించుతారా అనేది తేలాల్సి ఉంది. షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ ఈ 2 అసెంబ్లీ పరిధిలో ఉన్న జిల్లాల్లో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇక రాష్ట్రాల్లోని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులు నిర్వహణ బాధ్యతలు స్వీకరించనున్నారు. షెడ్యూల్ రాకముందే హుజూరాబాద్లో హోరాహోరీగా సాగుతున్న ప్రచారం ఇప్పుడు ఎన్నికల తేదీ రావడంతో మరింత జోరు అందుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో అక్కడ గెలుపు మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. బద్వేల అభ్యర్థి విషయంలో 1-2 రోజుల్లో ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనేక కొత్త నిర్ణయాలు తెరపైకి వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఎన్నికలు ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారింది. దీంతో ఈ ఎన్నిక మరింత ప్రతిష్టాత్మకంగా మారుతోంది.